నిన్న చంద్రబాబు నాయుడు గారిది వైఎస్ఆర్ జిల్లాలో ఏడోదో ఎనిమిదో అధర్మ పోరాటం అనేటువంటి దానిపైకి వచ్చారు అధర్మ పోరాటం అని ఎందుకు అనాలంటే ఆయనేమో ధర్మ పోరాటం అని బ్రాండ్ చేసుకున్నాడు అది ఏ ఒక్కరూ ధర్మ పోరాటం అనట్లేదు తన చేసినటువంటి అన్యాయానికి తను చేసినటువంటి మోసానికి మళ్ళీ అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తప్పదవ పట్టించే ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి దాని అధర్మ పోరాటం అనేటువంటిదే మేము పిలుస్తాం తను చేపడిన అవధర్మ పోరాటంలో దాదాపుగా ఆరు జిల్లాల నుంచి ముందే ఆర్టీసీ అనేక కష్టాలలో ఉంటే వాళ్ళ నెత్తన మలా భారం వేసి ప్రజలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తాం మీకు ఉద్యోగాల అనౌన్స్మెంట్ వస్తుంది స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తాం డిఎస్సి ఉర్దూ వాళ్ళకి మీకు ఇచ్చే నోటిఫికేషన్ దానిపైన మీతో మాట్లాడి మీకు ఆ నోటిఫికేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం మహిళలకు మీకు చెక్కులు ఇస్తాం రైతులకు మీకు ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తామని చెప్పి అన్ని రకాల బస్సులు పెట్టి బలవంతంగా బిర్యానీలు అన్నీ అరేంజ్ చేసి ఆరు జిల్లాల నుంచి మొబలైజ్ చేసి తీసుకొచ్చారు ఆ పోరాటానికి అక్కడ వచ్చి అధర్మ పోరాటం చేస్తున్నాడు కనీసం జిల్లాకు వచ్చాడు దాదాపుగా నలభై యాభై కోట్ల పైగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టి ఇంత వయోప్రాసాలు చేసుకొని వచ్చినందుకు ఏదైనా ఒకటన్నా చెప్తాడేమో అని చెప్పి ప్రజలు ఆశించారు చెప్పకపోగా తను వచ్చినటువంటి దాన్ని బయట పెట్టుకున్నాడు వారం రోజులు కూడా కాలేదు ప్రతిపక్ష నాయకుడి పైన దాడి జరిగి ఇంకా ఆయన కోలుకోలేదు కానీ ఆయన సొంత జిల్లాకు వచ్చి ఆయన ఇంకా కోలుకోకుండా అంశాన్ని కూడా తను మర్చిపోయి ఇష్టానుసారం తను విమర్శించ విమర్శన చేయటానికి ఆ సభ పెట్టుకున్నట్టుగా కనిపించింది తనెంత తన వెనకల మళ్ళీ ఒక సైన్యాన్ని తోలుకొచ్చాడు ఎప్పుడు అన్యాయంగా బూతులు మాట్లాడేటువంటి కొంతమంది వారితో పాటు ఆదినారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా రెడ్లతో తిట్టిస్తే ఆ పైశాచిక ఆనందం తను పొందాలని వాళ్ళతో పదే పదే తిట్టిస్తూ తను నవ్వుకుంటూ ఉండడం నిజంగా చూస్తే ఇతని ఉద్దేశాలు ఎలాగున్నాయి అనేటువంటి దానిపైన నిజంగా ప్రజలంతా కూడా గమనించారు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందుకేమో తను బలవంతంగా ప్రతిదానికి తమ్ముళ్ళు తప్పట్లు కొట్టండి అంటే ఏ ఒక్కరు కొట్టకపోగా తమ్ముళ్ళు చేతులు ఎత్తండి అంటే ఏ ఒక్కరు కూడా ఎత్తలేదు కారణం తన ఉద్దేశాలు అర్థం చేసుకున్నారు ప్రజలు తన నాలుగు శతాబ్దాల తన దశాబ్దాల చరిత్రలో తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఈ నాలుగు దశ దశాబ్దాలలో దాదాపు నలభై సంవత్సరాలలో ఎప్పుడు కూడా తను ధర్మం న్యాయం చట్టం నీతి అని ఈ నాలుగు వాటిని నాలుగు కాల తన కాలతో తొక్కి పెట్టేశాడు తనకు తెలిసిందల్లా అధర్మం అన్యాయం చట్టవిరుద్ధం అవినీతి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డాడు తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో తను చేసేటువంటిది ఇది అది అన్న అందరికీ కూడా తెలిసిన అంశమే కడప జిల్లాకు వచ్చి కేవలం తన యొక్క ఏదైతే రాజకీయంగా ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాడో దురుద్దేశపడు మాటలు అవన్నీ కూడా కేవలం జగన్ పైన టార్గెట్ చేసే ఆ మీటింగ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనీసం తను పలకరించ వారం కూడా కాలేదు జగన్ గారి పైన దాడి జరిగి తన సంస్కారంగా వివరించలేదు దాడి జరిగినప్పటి నుంచి ఎలాగా వ్యవహరించాడో కూడా అందరూ చూశాం తన తొత్తులతో ఏమేం మాట్లాడించింది మనం అందరం చూశాం ఎలాగా మనసును గాయపరిచింది మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగినప్పుడు ఆ బాధలో ఉన్నామో తప్పితే ఎప్పుడు దాన్ని రాజకీయం లబ్ధి పొందాలనో లేకపోతే దురుద్దేశాలు ఇంకోవరకు అంటగట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయాలా అదేంటో కానీ దాడి జరిగింది ప్రతిపక్ష నాయకుడి పైన భయాందోళన చెందిన వైఎస్ఆర్ నాయకులు కానీ తెలుగుదేశం వాళ్ళు వాని ఇష్టాన్ని రీతిలో నోరు జారి ఎంత అసభ్యంగా ఎన్ని రకాల మాట్లాడారో ప్రజలంతా గమనించారు ఒక్క మాట నేను ఛాలెంజ్ చేసి చెప్తాను రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులలో ఏ ఒక్క ప్రాజెక్టును నువ్వు రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేశావా పోతిరెడ్డిపాడు పాడు రాజశేఖర రెడ్డి గారు చేసిందనే పుణ్యాన ఈరోజు గండికోట అనేటువంటి ప్రాజెక్టు రూపకల్పన చెందింది ఈ గండికోటకు రెండు సార్లు కాదు మూడు సార్లు శంకుస్థాపన చేశావు కనీసం ఎంత ఖర్చు పెట్టావు అన్నటువంటిది నువ్వు చెప్పగలిగ ధైర్యం ఉందా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు వరకు ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఆ పది సంవత్సరాలలో ఏ ఒక్క ప్రాజెక్ట్ను నువ్వు టేకప్ చేసావా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆయన చేసినటువంటి థింగ్స్ని నువ్వు పది సంవత్సరాలలో ఏ ఒక్కటన్న నువ్వు చేసిన దానిపైన నీకు నిజంగా ధైర్యం ఉందా చర్చకు రావటానికి లేదా నీకు ఒక అలవాటు ఉంది చర్చకు రావడానికి నువ్వు ఎప్పుడు కూడా జంకుతుంటావు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి నీ హాయంలో పైడిపాల్యానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ముందు గండికోట ప్రాజెక్టుకి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడుకు కానీ హెచ్ఎన్ఎస్ఎస్కి కానీ నీ పది సంవత్సరాల పీరియడ్లో ఎంత ఎంత నువ్వు ఖర్చు పెట్టావు శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం నీకుందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆ ప్రాజెక్టులను రూపకల్పన చేయడమే కాకుండా దాదాపుగా కంప్లీట్ చేసే స్టేజ్కి తీసేసేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ కుటుంబాన్ని పదే పదే ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా నీ తొత్తులతో ఆ దివాకర్ రెడ్డి గారికి మైక్ ఇకపోతే పది లక్షలు చెక్కిస్తానని ఒక నిమిషం మైక్ ఇండి అని చెప్పి ఆ స్టేజ్ పైన అడుక్కొని మైక్ దగ్గరికి వచ్చి కులాల పేరునెత్తి మాట్లాడిస్తావా సిగ్గనటువంటిది ఉందా నీకు ఇదే అని ప్రవర్తన కులాల పేరు ఎత్తి మాట్లాడతావా ఆ కులాలకు నీళ్ళు వస్తాయి ఈ కులాలకు నీళ్ళు వస్తాయి ఒరే ఓటేయ్రా అని మాట్లాడతాడు ఆయన అరే నీకు సంస్కారం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఓ ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని జగన్ గాడు అని మాట్లాడావు నువ్వు ఈరోజు దివాకర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి ఎక్కించి ఒరే అని మాట్లాడిపిస్తావు ప్రజలని నిజంగా రాయలసీమ ప్రజలంతా కూడా ఇటువంటి వ్యక్తులకు గురపాఠం చెప్పాలి ఇటువంటి వ్యక్తిని బహిష్కరించాలి సమాజం నుంచి కులాల పేర్లు ఎత్తి మాట్లాడడం అవమానకరంగా ప్రజలతో మాట్లాడడం అనేటువంటిది చిన్న తప్పు కాదు ఇంత సంస్కారహీనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని నాయకులు అంటారా ఇదేమీ పద్ధతి ఇది కరెక్ట్ కాదు సంస్కారంతో ఉండాలి ప్రజలకు ఏం చేస్తున్నాం అనేటువంటి దానిపైన మనస్ఫూర్తిగా ఉండాలి ప్రజలకు మంచి చేయనటువంటి ఆలోచన ఉండాలి మభ్యపెట్టేటువంటి ఆలోచనలు కాదు మోసం చేసిన మా ఇది కాదు పదే పదే ఏమి చేయకపోయినా ఏదో చేస్తున్నట్టుగా కేవలం మీడియానే నమ్ముకొని ఎస్టాబ్లిష్ చేయడం కరెక్ట్ కాదు బాబు గారు మిమ్మల్ని ఒక్కటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా నిన్న ప్రజలు కడప జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు నువ్వు స్టీల్ ప్లాంట్ పైన అక్కడ శంకుస్థాపన చేస్తావేమో ఇమీడియట్గా అని చెప్పి ఆరు నెలల క్రితం నీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు బీటెక్ రవి గారు నిరాహార దీక్ష చేశారు ఆ రోజు వచ్చావు ఆ దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అంత జిల్లా ప్రజలకు అంతా కూడా తెలుసు ఆ రోజు వచ్చి చెప్పావు కేంద్ర ప్రభుత్వం ఈకపోతే రెండు నెలల్లో నేను ఆ ప్రాజెక్ట్ను శంకుస్థాపన చేస్తాను ఆరు నెలలు గడిచిపోయింది జిల్లాకు పదే పదే పర్యటనలు పెట్టుకుంటావు వానదేవుడు అడ్డం వచ్చాడను ఇంకోటి అడ్డం చేస్తావు పర్యటనలు వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ మనం వచ్చావు వచ్చి ఏం చెప్పావు మళ్ళీ నెల రోజుల తర్వాత శంకుస్థాపన చేస్తాను ఇంకా కేంద్ర ప్రభుత్వానికి టైం ఇస్తానని మాట్లాడుతావు క్యాబినెట్ అప్రూవల్ రేపిస్తాను అని అంటావు అంటే ఈ ఆరు సంవత్సరాలు నిద్రపోయావా ఈ ఆరు నెల ఆరు నెలల నుంచి నువ్వు ఆరు నెలల కిందనే చెప్పావు శంకుస్థాపన చేస్తే ఆరు నెలలు నిద్రపోయావు నువ్వు పరిపాలించిన ఆరు నాలుగున్నర సంవత్సరాలలో దీని గురించి కనీసము ఏ రోజు నువ్వు గట్టిగా మాట్లాడలేదు ఒక్కటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ గురించి పదే పదే మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నీ నలభై సంవత్సరాల అనుభవం నీకుంది నీ వయసు దాదాపుగా అరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది నీకు మాటలు మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటాయి పోయి అరవై ఆరు సంవత్సరాలు అనుకుందాం ఈ అరవై ఆరు సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా కడప ఉక్కు అని నీకు తెలుసా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అసలు ఏ ఒక్క ప్రజలు అడగకపోయినా రాయలసీమ ప్రజలు బాగుండాలి కడప జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక ఉక్కు ఫ్యాక్టరీని ఎన్నికలలో హామీ ఇవ్వకుండా కూడా అక్కడ ప్రారంభోత్సవం చేపించి రెండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టించి ఇలాగ డ్రామాలు బిల్డప్లు దీక్షలు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ పరిశ్రమ ఆ రోజు నెలకొల్పబట్టి భూములు ఇచ్చి చేసిన దాన్ని బట్టే ఈరోజు మీరంతా మీ మీద ఉక్కు ఫ్యాక్టరీ చేస్తున్నాం ఉక్కు ఫ్యాక్టరీ చేస్తున్నాం అంటున్నావు మాకు అర్థమైంది ఏంటంటే ఎలాగా నువ్వు తిరిగి ముఖ్యమంత్రి కాలేవు ప్రజలు నిన్ను రానియరు నీ ఉద్దేశం ఏముందంటే ఇంకా నెల రెండు నెలలు పోయిన తర్వాత కాలం గడుపుకుంటూ వచ్చే ఎన్నికల సమయంలో ఏదైతే నీకు ఒక అలవాటు ఉందో రాళ్ళు అంటారు నీ పునాదిరాలను నువ్వంటావు కానీ ప్రజలంతా దానికి ఒక సమాధి రాళ్ళని పేరు పెట్టారు అది ఒకటి పెట్టి టంకాయ కొట్టి రేపు పొద్దున్న మళ్ళా రా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు నేనే ఉక్కు ఫ్యాక్టరీ చేశాను అని చెప్పి చెప్పుకోవటానికి ఈరోజు చెప్పుకుంటున్నావు కదా గండికోట నేనే చేశాను పైడిపాలెం నేనే చేశాను ప్రాజెక్టులని నేనే చేశాను అని చెప్పి నవ్వుకుంటారు నువ్వు చేసావని చెప్తే చిన్నపిల్లాడు కూడా నవ్వుతాడు నువ్వు చేసావనంటే నీ యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందో నువ్వు ఏ రకమైనటువంటి వ్యక్తివో జిల్లా ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి కనీసం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏ రోజు నేను నోట్లో నుంచి అంత రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను నోట్లో నుంచి రాని ఓటిని ఆ జిల్లాకి ఈరోజు దేశవ్యాప్తంగా అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలని చెప్పి చర్చకు వచ్చింది ఏంటంటే దాని కారకులు ఎవరు అని చెప్పేటువంటి మాట మర్చిపోయావు ఈరోజు చెప్తుంటావు నేను దావోస్కి వెళ్తే నేను పిలిస్తే ప్రపంచ పారిశ్రామిక వేతనతో నా వెనక నడుస్తారని అంటావు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడికి వెళ్తా ఉంటావు నీకు నీకు వెనక నడిచే పారిశ్రామిక వేతనం ఒకరిని కోరలేవా అక్కడ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి అనేక సార్లు చైనాకి వెళ్ళావు చైనాకి వెళ్ళి ఏం చెప్పావు ఒక సంస్థ అగ్రిమెంట్ అయిపోయింది ఒక ఫ్యాక్టరీ రాబోతోంది అని చెప్పి రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి చైనా పర్యటన చెప్పుకుంటూ వచ్చావు ఆ బుల్లెట్ ట్రైన్ పోతా ఉంటుంది ఎక్కడో రైల్వే స్టేషన్ ఆయుకుంటే ఫోటో దిగుతావు బుల్లెట్ ట్రైన్ ముందర అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంటావు ఏంటి ఈ డ్రామాలు ఎంతకాలం ఇలాగే కొనసాగిస్తూ ఉంటావా నీ పాలనని అంటే ఫోటో దిగుతానే అది వచ్చేస్తుంటుందా కనీసం ఆ వైపు నుంచి కృషి కూడా చేయవు అది నీకు నిజంగా ఏ మనోల్నో నిజంగా అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నిజంగా నీకు కడప జిల్లా పేరు కానీ రాయలసీమ ప్రజల పేరు కానీ ఎత్తేదానికి నీ అర్హత లేదు నీకు ఎక్కడో ఆ రోజు మన తుళ్ళూరు దగ్గర అనుకుంటా భూములు కాలిపో రైతుల భూముల్ని ఈయన అగ్గిపెట్టి తర్వాత తుని రైల్ని ఈయన మనుషులతోనే తగలబెట్టించి ఏమని చెప్పాడు ఆ రోజు రాయలసీమ గూండాలు కడప జిల్లా రౌడీలు అని మాట్లాడావు నువ్వు ఈరోజు అసలు నీకు జిల్లాలో అడుగుపెట్టి అర్హత ఉందా అని చెప్పి మేము కడప జిల్లా ప్రజల నుంచి తరపున మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను నీకు హక్కుందా రౌడీలు గూండాలు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నువ్వు పదే పదే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని పూర్తి వివరాలు కూడా తెచ్చుకో ఐదు నిమిషాలలోనే ఆధారంగా ప్రెస్ మీట్కి వచ్చేసేసి రాయలసీమ గుండాలు ఒక్క లక్షలాది మంది ఆరాధించే ఒక వ్యక్తి పైన హత్యాయత్నం జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా మహిళలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దాన్ని నిజంగా కళ్ళార్పకుండా టీవీలో గమనిస్తుంటే పది నిమిషాల్లో బయటకు వచ్చేది డ్రామా అంటావు ఇంకోరు చేయించుకున్నారంటావు నీ తొత్తులతో ఇష్టమైనటువంటి ఆరోపణలు చేయిస్తావు నీకు నిజంగా ఈ సమాజంలో ఉండేటువంటి అర్హత కూడా నీకు లేదు నీ నీ యొక్క నైతిక విలువలు పూర్తి స్థాయిలో పతనం చేసుకున్నావు కొద్దో గొప్ప మారుతావు అని చెప్పి ఆశిస్తున్నాం కానీ నీళ్ళు మార్పు రావట్లేదు రోజు రోజుకు శృతి మించి చేస్తున్నావు నీ విఘ్నత వదిలేస్తున్నాం నీ బిహేవియర్ని కానీ ఇంకొకదాన్ని కానీ కానీ ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కనీసం విచారణ అనేది కూడా చూడకుండా కడప జిల్లా రౌడీలు గూండాలు రాయలసీమ రౌడీలు అని పదే పదే భాష మాట్లాడిన నువ్వు ఈరోజు వచ్చి ఒరే అని చెప్పి నీ ఎంపీతో మాట్లాడిపించి ఇలాగ చేస్తుంటే నిజంగా ప్రజల యొక్క దాంట్లో ఎంత బాధ ఉంటుందో ఒకసారి అర్థమవుతుందా నీ ప్రవర్తన నీ వ్యక్తుల ప్రవర్తన ఎలాగుంటుందో ఒక్కసారి నిజంగా నువ్వు నువ్వు గమనించుకో నువ్వు మారవు మాకు తెలుసు కనీసం ఆ చేసినందుకు తలన్న దించుకో క్షమాపణ చెప్పు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నీ యొక్క మోసాలని నువ్వు నిజంగా యాభై కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు వచ్చి కనీసం ఒక్క ఇది కూడా అనౌన్స్ చేయకుండా కేవలం జగన్ గారిని తిట్టడానికే ఆ సభను పెట్టుకున్నావు నీ అజెండా ఏంది రాష్ట్రానికి ఈ ధర్మ పోరాటంలో నీ మెసేజ్ ఏమో తెలుసుకున్నావు భవిష్యత్ పోరాటాలు ఉండాలో లేకపోతే ఈ రాష్ట్రానికి ఏం చేసుకున్నటువంటి మెసేజ్ ఇవ్వకుండా జగన్ నువ్వు ఏం చేయాలనుకున్న దానిపైనే మొత్తం కొనసాగించావు నీ మీటింగ్ని ఇది నీ తత్వం ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది నీ గుణపాఠం చెప్తారు నీ ప్రవర్తన మారదు అందరికీ తెలుసు కొద్దో గొప్పన సంస్కారంతో ఉంటావు అని చెప్పి ఆశిస్తున్నాం